సరే ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే మీరు రెండు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ జాయింట్ కన్వీనర్గా ఉన్నారు కదా హుజురాబాదులో ఈటెల గెలుపు ఎంతవరకు సాధ్యం హుజురాబాదులో గెలుపు అంటే ఈటెల వర్సెస్ కేసీఆర్ అనుకోవాలా లేకపోతే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనుకోవాలా నేను చాలా విశ్లేషణ చెప్తా ఇది రేపటి చరిత్రని రేపటి చరిత్ర శ్వాస ఇప్పుడు సృజి స్పృతిద్దాం ఇప్పుడు చెప్తా రేపటి చరిత్ర ఏంటని చెప్తా అంటే భవిష్యత్తుకి ఇది ప్రతీక ఆ ప్రతీక కాబోతుంది ఈ ఎన్నిక ఏంటి ఈ ఎన్నిక ఇప్పుడు పోరాటం ఈ దేనికి జరుగుతుంది ఎవరు దేనికోసం పోరాడుతున్నారు చెప్తా కాంగ్రెస్ కేవలం తన డిపాజిట్ దక్కించుకుంటానికి పోరాడతాను అంతకు మించి సీన్ లేదు కాంగ్రెస్కి గెలుపు దాకా వెళ్ళేంత సీన్ లేదు దానికి డిపాజిట్ దక్కించుకొని పరువు కాపాడుకోవాలి అందుకని తా పడుతుంది ఇంకోటి డిపాజిట్ వస్తే చాలు డిపాజిట్ కూడా పోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓ గంతులు వేస్తున్నాడు కదా పి కోతి ఒక్క కనుక నిప్పి పెడితే గంతులు చేస్తున్నాడు ఓ అది అయిపోతుంది అయిపోతుంది ఏది లేదు వచ్చేది లేదు రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకనుకుంటారు అట్లా లాస్ట్ ఎన్నికల్లో వాళ్ళకి అరవై వేల ఓట్లు వచ్చినాయి అదే ఇప్పుడు మొన్న అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు కూడా పోయింది చాలా అది అంతే రెడ్డి వల్ల సారీ రేవంత్ రెడ్డి వల్ల మీరు పెట్టుకున్న పేరు పేరు ఎందుకంటే రవంత రెడ్డి అని కాంగ్రెస్ అనేది ప్రస్తుతం ఒక బోడిగుండు ఆ బోడిగుండు మీద మల్లెపూలు పెట్టినా గులాబీ పూలు పెట్టినా జారిపోతుంది ఆ జారిపోకుండా ఉండాలంటే జుట్టు పొలవాలి ఆ జుట్టు పొలిచ్చే నాయకుడు వాళ్ళకి కావాలి కేంద్రంలోనే వాళ్ళకి లేడు అలాంటి నాయకుడు ఇంకెక్కడెక్కడ ఉన్నాడు వీళ్ళు నిన్నడదాకా చంద్రబాబు సామంత్ రెడ్డి ఇవాళ రవంత్ రెడ్డి రేపు కేసీఆర్ తోస్తే చరసాల రెడ్డి కనుక ఈ వీళ్ళకి తెలుసు ఆ భవిష్యత్తు ఏంటో తెలుసు అందుకని కేవలం ఏదో డిపాజిట్ దక్కించుకుని బతకడానికి ప్రోగ్రామ్ ఇక చంద్రబాబుది టీడీపీ లేదు ఆ అమ్మాయి పాదయాత్రలో ఉంది ఆ అమ్మాయి ఎలక్ ఎలక్షన్ రావట్లా కమ్యూనిస్టులు కన్ను చూపు మేరలో లేరు టీఆర్ఎస్ దేనికి ఫైట్ చేస్తుంది గెలుస్తామని కాదు టీఆర్ఎస్కి బాగా తెలుసు అందుకనే స్కేప్ గోడ్గా అక్కడ హరీష్ రావును పెట్టారు కేటీఆర్ని పెట్టకుండా ఎక్కడైతే దుబాలో దుబాకులో ఎలా హరీష్ రావును పెట్టి ఓడించాడు గెలిపించలేకపోయాడు అంటే ఇక్కడ కూడా పెట్టారు ఓడిపోతారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళ పోరాటం ఎంతవరకు అంటే బీజేపీ యొక్క మెజారిటీని తగ్గించడం అంతే అత్యధిక మెజారిటీతో వెళ్ళిపోతే మన మొహం వాచిపోద్ది మన ప్రజలు నవ్వే నవ్వేస్తారు కనుక మ్యాక్సిమం తగ్గించేదో ఆ బొటాబుడికి గెలిపిస్తే వాళ్ళు వచ్చేసి గెలిచారు ఇది చేసి గెలిచారు చెప్పుకోవచ్చు రేపు మీరు మీ మీరు బీజేపీ బీజేపీ అంటున్నారు మాటకు వస్తే కానీ మీకు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో మీకు వచ్చిన వాటిలో పదహారు వందలు పద్దెనిమిది వేలు రెండు మాకు రెండు వేల కాదు కానీ ఈటల బలమే తప్ప బీజేపీ బలం అయితే కాదు కాదు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రెండు సీట్లు నైన్టీ వన్లో పవర్లో అవును సార్ అవును ఇప్పుడు ఈటల బలమే కదా ఈటల వర్సెస్ కేసీఆర్ కానీ చూస్తున్నారు కానీ బీజేపీ ఎస్ బీజేపీని చూస్తున్నారు బీజేపీ ఇప్పుడు తో పాటు ఈటల బీజేపీ అనే పవర్ రెండు కలిసేటప్పటికి ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలను కదిలించండి ఎవరి గుండెని తట్టినా లబ్డప్ లబ్డప్ అంటలా కమలం కమలం అంటుంది లబ్డప్ బట్టల అంటే ఎందుకు అంటుంది ఆ మాట అంటే వాళ్ళ కదిలిస్తే సార్ మీరెందుకు సార్ బాధపడతారు అసలు సార్ అలా ఈటలు అంటే మాటలా కాదు సార్ అన్న అంటే ఇదిగో వస్తున్నా అంటాడు సార్ అర్ధరాత్రి పదరాత్రి వెళ్ళినా సరే మేము వెళ్ళి అన్నా అంటే ఇదిగో వస్తున్నా అంటాడు సార్ ఈటలు మాటలు కాదు సార్ ప్రాస బాగుంది కానీ వాళ్ళ ఆట కూడా ఇంకా బాగుంది దళిత బంధు అంటున్నారు ఆగిపోయిందిగా నేను తెలుసు ఆగిపోయి దళిత బంధు ఆగిపోయిందిగా ఎందుకు తెలుసు మాకు ఇది ముందు చెప్తున్నాం ఈ డ్రామా ఇది దళిత బంధు కొన్నాళ్ళు నడిపిస్తాడు ఇద్దామనుకున్నాము జనంలో సిన్సియర్గా చేస్తే ఎలక్షన్ కమిషను కాదు ఎలక్షన్ కమిషన్ ఫుల్ ప్రాసెస్లో వెళుతున్నావు దేన్ని ఆపలేదు యాజ్ పర్ లైన్ నువ్వు ఇదిగో స్టార్ట్ చేసే దాని మనం రాపగలరు ఇది ముందే చేసేయచ్చు కదా నీకు తెలుసు కదా ఎలక్షన్ వస్తుంది ముందే చేయచ్చు కదా డ్రామా దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నది ఎంత డ్రామానో దళితుడికి మూడు రూపాయ ఎకరాలు ఇస్తామన్నది ఎంత డ్రామానో ఇది అంతే డ్రామా ఇప్పుడు ఏం చేస్తాడు రేపు కూడా మొదలెట్టినాక చెప్తా రేపు మొదలెట్టినాక దళిత కొన్ని కొంచెం ప్రాసెస్ ఎలక్షన్ అయ్యాక ప్రాసెస్ చేస్తాడు ప్రాసెస్ చేసినాక ఎస్సీ వాళ్ళు కోర్టులో కేసేస్తారు ఇంకోటి కోర్టు వేస్తారు మాకు మన ఆల్రెడీ కృష్ణ అడిగాడు కదా వాళ్ళతో కోర్టులో కేసు కోర్టు ఏమంటుంది నువ్వు అందరికీ ముఖ్యమంత్రివి నీ ప్రభుత్వం అందరికీ ప్రభుత్వము ఒకళ్ళకి మాత్రం ఇచ్చి ఇంకొకరికి ఏమని అంటే దానికి సమాధానం చెప్పమంటది వ్యూహం ఆ వ్యూహం ఇది సార్ అంటుంది ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏంటంటే ఎవరిని కదిలిచ్చిన మా దుబ్బాక ప్రజలు అయితే ఎట్లా అయితే ఇవాళ కాళ్ళ రెత్తుకొని చూడండి మేము బీజేపీ క్యాండిడేట్ని గెలిపించాం గెలిపిస్తే అసెంబ్లీలో మా దుబ్బాక గళం ఎంత ఘనంగా వినపడుతుందో చూడండి నేను కాలు రెస్ ఏరెసుకొని మాట్లాడుతున్నారు ఆ ఘనత మాకు కావాలి హుజూరాబాద్ నుంచి మేము పంపిస్తాం బీజేపీ క్యాండిడేట్గా పంపిస్తాం అక్కడ హుజూరాబాద్ గళం ఎంతో వినపడితో వినండి ముగ్గురు అక్కడ ముగ్గురు త్రిమూర్తులాగా ఉంటారు కృష్ణ విష్ణు మహేశ్వర్లాగా బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు ఉడతారు దడదడలాడిస్తారు గడగడలాడిస్తారు నిప్పుల్లో నిలబెడతారు నిగ్గు తేలుస్తారు ప్రజల మధ్య నిలబెట్టి పరిపాలన చేస్తారు అది ఆ రోజు వస్తుందని చెప్తున్నారు చిట్టిగారు మీ ప్రాస బాగుంది మీ ప్రచారం మీ మాట బాగుంది కానీ అసలు మీరే మైనస్ అంటున్నారు అక్కడ ఈటలకి బీజేపీనే మైనస్ ఎందుకు మైనస్ బీజేపీ అంటే ఈటలకు ఉంది కానీ బీజేపీకి బోల్డ్ అంత బ్యాగేజ్ ఉంది ఇప్పుడు ప్రకాష్ రాజ్కి ఎంత బ్యాగేజీ నెగిటివ్ బ్యాగేజ్ వచ్చాడు ఎలక్షన్కి అట్లా బీజేపీతో ఈటలు రావడం కూడా అంత నెగిటివ్ బ్యాగేజీ పెట్రోల్ ధరలు పెరిగినాయి నిత్యావసర ధరలు పెరిగినాయి గ్యాస్ ధర పెరిగింది అదాని సంపద పెరిగింది రోజుకి వెయ్యి కోట్లు సంపాదిస్తానంటే అదాని రెండు వందల అరవై ఏడు శాతం పెరిగింది అదాని సంపద దోచుకోవట్లేదు బ్యాంకులు లూటి పెడతాడు వ్యాపారం చేస్తాడు పెరుగుతాడు నువ్వు రెండు వేల కాదు రెండు వేల పదిలో మీరింటి కేసీఆర్కి కేటీఆర్ అరెస్ట్ అవ్వకున్న ఆస్తులు ఏంటి ఏం చేసి మీరు ఇన్ని కోర్టు సంపాదించారు ఫార్మ్ హౌస్లో ఎక్కడ వాళ్ళు సంపాదించారు మీరు సంపాదించారు వాళ్ళు వ్యాపారం చేసి సంపాదించారు వాళ్ళు వ్యాపారం చేసి సంపాదించు తప్పు పడుతున్నావు నువ్వు ఏం వ్యాపారం చేసేవాళ్ళని మీ ఆస్తులు పెరిగినాయి రెండు వేల పది పదిలో మీ ఏంటి ఇవాళ పదేళ్లలో మీ ఆస్తులు ఏంటి ఏం వ్యాపారాలు చేశారు మీరు కేటీఆర్ ఏం వ్యాపారం చేశాడు హరీష్ రావు ఏమి వ్యాపారం చేశారు నీ కూతురు ఏం వ్యాపారం చేసి నీ కొడుకే వ్యాపారం ఏం చేశారు నిన్న కోట్లు పెరిగింది సో అందుకని అన్ని చెప్తున్నాం మీ వాళ్ళ పెట్రోల్ ధర పెరిగింది అన్నారు మేము అడుగుతున్నాం పెట్రోల్ ధర పెరిగిందని పిల్లలు వాళ్ళ దగ్గర చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు అంటే హరీష్ రావు మాటకూడదు గ్యాస్ ధర గ్యాస్ ధరలు రెండు తొమ్మిది వందల రూపాయలు ఎనిమిది వందల చెల్లర దాంట్లో గ్యాస్ ధరలు రెండు వందల డెబ్బై రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇది పదిహేను రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్కి కేంద్రం నుంచి నీకు వస్తా అంటే పది రూపాయలు కేంద్రం నుంచి ఇక్కడికి రావడానికి పది రూపాయలు ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే నువ్వు ఇక్కడ లోకల్ తీసుకుని పదిహేను రూపాయలు తీసుకున్నావు తగ్గించు రెండు వందల డెబ్బైలో నేను రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు తీసుకుంటాను ఈ దీంట్లో పది రూపాయలు తప్పించి ఐదు రూపాయలు తీసుకుంటే తగ్గించు నువ్వు తగ్గించవా నువ్వేమో రెండు వందల డెబ్బై ఐదు రెండు ప్లస్ పదిహేను రూపాయలు దుబాస్తా అలాగా సార్ మీరు దోచి మీరు బాధి వాళ్ళు బాధి జనమేమైపోవాలి కేంద్రం ఏమో పది మందికి పది బిడ్డలు కేంద్రానికి పది బిడ్డలు తీసుకుంటా చమరు ధరలు తక్కువ ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కువ వసూలు చేశారు మీరు రెండు వేల మూడులో ఈ గవర్నమెంట్ చేసిన రెండు వేల ఏడులో గవర్నమెంట్ చేసిన అప్పుడు డిపాజిట్లు మీరు బాండ్లు ఈ ఆయిల్ కంపెనీల దగ్గర తీసుకున్న బాండ్లు ఆ ప్రభుత్వాలు

ఇవన్నీ పేజీలు ఎవరిపోయి వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వంలో బాగుండదు ఇవన్నీ ఇవన్నీ జనానికి తెలియదు కదా జనానికి అర్థం కాదు కదా కాదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పేస్తారు అందుకని మేము ప్రజలకు తెలిసే పరిస్థితి వస్తుంది తెలుసు తెలుసుకుంటారు ప్రజలు ఇవాళ ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాం ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ఉచిత రేషన్ ఇవన్నీ ప్రజలను పంచుకోవాలి బాధ్యత మీరు గెలుస్తారో గెలుస్తారని మీరు ఆశపడ్డారు గెలుస్తే ఆశపడటం కదండి ఇది చరిత్ర శాసన శ్వాస రాసుకోండి ఇది చరిత్ర శాసన శ్వాస బీజేపీ అక్కడ గెలుస్తుంది అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది దుబ్బాకలో ఎక్కడ ఎట్లా అయితే చంప చెల్లు అనిపించారో ఇక్కడ అలాగే గోప గుయ్యం అనిపిస్తారు ఈ చెల్లు అన్నది ఈ గుయ్యం అన్న సౌండ్ పరిగెడుతూ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు దాకా పరిగెడుతుంది అక్కడ గో గోల్కొండలో బీజేపీ జెండా ఎగిరేదాకా పరిగెడుతుంది వీళ్ళని ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి పరిమితం చేసేదాకా పరిగెడుతుంది వీళ్ళ పతనాన్ని చవి చూస్తుంది వీళ్ళ పాలనకి స్వస్తి పొరుగుతుంది